జగిత్యాల జిల్లాలో రాజస్థాన్ షాపులు జోరుగా కల్తీ గోధుమపిండి వ్యాపారాన్ని జగిత్యాల సీసీఎస్ పోలీసులు గోధుమపిండి ప్యాకెట్లను పట్టుకున్నారు. జగిత్యాలలో రాజస్థాన్ షాపుల్లో తినే వస్తువులు కొనుక్కొని మోసపోవద్దని ఆశీర్వాద్ పేరుతో ఉన్న ఈ ప్యాకెట్లు నకిలీవిగా పోలీసులు భావిస్తున్నారు. ప్యాకెట్లపై సేల్ ఫర్ మహారాష్ట్రగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 225 బ్యాగులను స్వాధీనం చేసుకున్న సీసీఎస్ సిఐఆర్ఎఫ్ అలీఖాన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషాతో పంచనామా నిర్వహించారు. ప్యాకెట్లలోని షాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నామని, నకిలీదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే గత కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ పేరుతో గోధుమపిండిని ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి గోధుమపిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం సీసీలలో సీఎం గారి క్యాంప్ లో ఫస్ట్ టైం మేము దీన్ని చూసాం. దీన్ని ఐడెంటిఫై